ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొంత రమేష్, నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ సేవా సంస్థ అధ్యక్షుడు బొంత రమేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సేవా సంస్థ సభ్యులు సందీప్, నాగరాజు, సంతోష్లతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కూడా 20 సంవత్సరాలలో నల్లగొండను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. టీడీపీ నుండి కంచర్ల భూపాల్ రెడ్డి డబ్బుకు ఆశపడి టీఆర్ఎస్ లోకి వెళ్లి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. తనను గెలిపిస్తే నల్లగొండ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు నా నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. గత 9 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాల్లో ముందుండి వారందరికీ సహాయ సహకారాలు అందిస్తూ నన్ను వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్న నా సోదర బృందానందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ నాయకుడైనా సరే ఇక్కడ 22 సంవత్సరాల నుండి అభివృద్ధి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఏ అభివృద్ధి జరగలేదు. ఏ ఎడపరుచుకు ఏ న్యాయం చేసిర్రు, ఏ నిరుపేదకు ఏ న్యాయం చేసిర్రు, ఎవరికి ఇల్లు కట్టించిర్రు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా ఆడపడుచుల కోసం, నా అన్నదమ్ముల కోసం, ఈ సమాజంలో జీవిస్తున్న దేవుళ్ళ కోసం సేవ చేయాలనే తపన తాపత్రయంతోనే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విషయంలో ముందుండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెళ్ళందరికీ నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు శపథం చేసే విషయం ఏమిటంటే, నల్లగొండ అభివృద్ధి అంటే ఇది ఇలా డబ్బులు పంచి ఓట్లకు నోట్లు పంచి అభివృద్ధి చేయడం కాదు గొప్పతనం. ప్రతి ఒక్క జనానికి నిరుపేద ఎక్కడ ఉండు, ఎవరు ఏ విధంగా హీనస్థితిలో ఉన్నారు, ఏ ఇంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిన వాళ్ళకు ఏ న్యాయం చేస్తున్నారు, చనిపోయిన వారి కుటుంబాలకు ఏ విధమైన, ఆ రోజు ఓట్ల ముందు వరకే 10 రోజులు 20 రోజులు నెల రోజులు ముందు వరకు పోయి వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు 10,000 20,000 ఇచ్చి దండం పెట్టి వచ్చాడు తప్ప ఆ తర్వాత మళ్ళీ మందలిచ్చేది లేదు. ఎందుకంటే కారణం, ఈ రాజకీయం ఒక కుళ్ళు కుతంత్రాలకు తోడ్పడి ఉన్నది కాబట్టి ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు బుద్ధి చెప్పాలంటే నాలాంటి యువకులు, నాకు ప్రోత్సహిస్తున్న నా అన్నదమ్ములైనటువంటి యువకులు ప్రోత్సహించినంత కాలం ఇక్కడ ఏదైనా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీ వాళ్ళైనా బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే వారి అగ్రకులాలకు సీట్లను పంచుతున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఒక బీసీ నేతగా, బీసీ బిడ్డగా మీ అందరి ముందుకు వస్తున్నా. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు సోదరుమణులంతా నాకు సహకరించి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.